టాలీవుడ్ ప్రయోగాలు చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. వరుసగా ఫిదా, తొలి ప్రేమ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో త్వరలో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. గాజీ లాంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో వరుణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రను నటించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా యూరప్ లో షూట్ చేయాలని భావించారట. అయితే రంగస్థలం సినిమా రిలీజ్ తర్వాత చిత్ర యూనిట్ అభిప్రాయాన్ని మార్చుకున్నారట. పూర్తిగా సెట్ వేసి సెట్లోనే చిత్రీకరణ జరపాలని నిర్ణయించారని ఫిల్మ్ నగర్ టాక్. రంగస్థలం కోసం 1985 కాలం నాటి పల్లెను సృష్టించిన రామకృష్ణ మౌనికాలే వరుణ్ సినిమా కోసం సెట్ను రెడీ చేస్తున్నారు. స్పేస్ షటిల్, శాటిలైట్, ఇస్రో వాతావరణాన్ని హైదరాబాద్లోనే సృష్టించబోతున్నారట. ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ సుందరి అదితి రావ్ హైదరి హీరోనిగా నటించనుంది. సినిమా సైన్స్ ఫిక్షన్ కావడంతో వరుణ్ జీరో గ్రావిటీ పరిస్థితుల్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టులో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సంకల్ప్ రెడ్డి తీసిన గాజీ సినిమా మంచి విజయం సాధించడం, వరుణ్ కూడా మంచి స్క్రిప్ట్లనే ఎంచుకుని ముందుకు వెళ్తుండటంతో ఈ ప్రాజెక్టుపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను వినియోగించనున్నారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.